ముఖ్య ప్రవక్త ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక వర్గానికి కాదు ఒక వర్గానికి కాదు సర్వ మానవాళికి ప్రవక్త అందుకోసమే ముహమ్మదు రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలలో 14వ పురాణం భవిష్య పురాణంలో మాట్లాడుతున్నారు ఓం మమదం పితుశ్రీ నామ జయేశః మక్కైష నగర జననస్యః అద్వైత వేద పారంగస్యః భూయిష్ఠ శశివర్ణస్యః చంద్రోపాశ గణాంగస్యః అహమద ఇతి ఖ్యాతః శిష్యా శాకో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారీ స్మృధారీ భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః ఇప్పుడు చాలామంది అనుకుంటారు సాయిబ్ గారు జలసాల మంత్రాలు చదువుతున్నాడు ఏ క్యావికారు ఏ మంత్రం పడతా హై అని అంతే పాపం తెలియదుగా అవునా కాదా ఒకసారి తెలుగులో బయాన్లు చేస్తేనే నన్ను పట్టుకొని లాగి నువ్వు మసీదులో నుంచి రే నువ్వేందిరా బజా తెలుగులో బయాన్ చేస్తావా మా మసీదులోకి వచ్చిరా అని లాగేశారు నన్ను వాస్తవంగా చెప్తున్నా ఒకప్పుడు ఏమంటే మా అల్లా కోప్పడతాడు రా అని లాగి ఏమయ్యా నువ్వు కొడుకు మూత్తారే తూ అని నన్ను ఈరోజు కొడుకు మూతనే వాళ్ళు ఎంతమంది ఉండే గడ్డ నొప్పి కొడుతున్నారు చెప్పండి మీరే ఒకసారి సోదరులా అంటున్నానని కాదు బాధపడగాకండి ఆలోచించండి దీని అర్థం ఓం మమదం విదుశ్రీ నామ జయేశ మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్కైష నగర జననశ మక్కయ్య అనగా మధ్యమ అంకము ఐష అనగా భూమి భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ నగరమందున జన్మిస్తారు అద్వైత వేద పారంగశ ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది భూయిష్ట శశివర్ణశ భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాశ గణాంకశ చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇతి ఖ్యాత అహమ్మద్ అనే ప్రఖ్యాతి గాంచుతారు శిష్యా శాఖో పరిమన్విత సహవాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు సోమవతి యశోభూషిత సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బిలో తీసుకుంటే అమీనా యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బిలో తీసుకుంటే అబ్దుల్లా సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు లింగచ్ఛేది ఒడుగులు చేసి ఉంటారు ఖడ్గధారి ఆయుధమును ధరించుంటారు స్మృధారి గడ్డమును పెంచి ఉంటారు భవిష్యతి జనో మమః ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసలయైన ధర్మ సంస్కారః ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము